சர்வவேதாந்த சித்தாந்த கோச்சரம் தமகோச்சரம் கோவிந்தம் பரமானந்தம் சத்குரும் பிரணதோஸ்மியம். 137 250வ ஸ்லோகம். சதேவ தத்தோ யமிதீஹ சைகதாம் விருத்த தர்மாம்ஷம பாஸ்ய கத்யதே யதா ததா தத்வமசீதி வாக்யே விருத்த தர்மானுபயத்ரஹித்வாம். சங்கராச்சாரியா அனாத்ம விவரணம் చెప్పిన తర్వాత ఆత్మ అంటే ఏమిటి అని చెప్పారు. తర్వాత ఇక్కడ అసి మహావాక్యంలో ఉన్నటువంటి ఐక్య బోధనం చేస్తున్నారు. ఇప్పుడు ఐక్యం అంటే జీవాత్మ ఏవ పరమాత్మ అనే జ్ఞానం. నేను జీవాత్మని, ఈ జీవుడు ఆ పరమాత్మ కంటే వేరు కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ జీవుడికి, ఆ వ్యక్తికి సుఖము శాంతి లభిస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పేటటువంటి ఈ విషయం సత్యమే అవుతుంది కానీ అబద్ధం కాదు ఎన్నటికీ. ఏ విషయం? ఈ జీవుడున్నాడే నేను అనేటువంటి ఈ జీవుడు, తాను ఈ దేహము జరా మరణాలతో కూడినటువంటి వ్యాధి నిలయమైనటువంటి ఈ శరీరం తాననుకుంటూ దుఃఖపడుతున్నాడు. అలా దుఃఖపడవలసిన పని లేదు. తాను ఆ శరీరం కాదు, మనస్సు కాదు, జరామరణాలతో కూడినటువంటి ఈ శరీరం ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి స్వరూపం ఏమిటి అంటే ఆత్మ అని. ఆ పరమాత్మ స్వరూపమే ఈ ఆత్మ, ఆనంద స్వరూపం, దుఃఖం లేనటువంటి స్వరూపం. ఈ విషయం గనక తెలుసుకుంటే వ్యక్తి తన జీవితంలో, మనిషికి ఆ వ్యక్తికి, ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో జ్ఞానాన్ని పొందుతాడో ఆ వ్యక్తికి మరి శోకం అనేటువంటిది ఉండదు అని నిర్ధారణ చేసేసింది శాస్త్రం ఎప్పుడో. ఆ విషయాన్ని మహానుభావులు తెలుసుకుంటూ వస్తున్నారు. అది వాళ్ళు సత్యమని తెలుసుకున్నారు. ప్రపంచానికి అలా సత్యంగా జీవించి చూపించారు వాళ్ళు. ఈనాటికి జీవిస్తున్నారు ఆ మహానుభావులు అలాగే. అలాగే అంటే వాళ్లే జీవిస్తున్నారని కాదు, అలా పరంపరలో వస్తూనే ఉన్నారు. ఈనాటికి ఆ విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. కనుక మనం కూడా తెలుసుకుంటే మంచిది. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎంత తొందరగా తెలుసుకోవడం అంటే, ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా జీవితం ఆనందమయం అవుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటారు చూసారా. మనకి ఎంత ఆయుష్ ఉందో మనకు తెలియదు కదండి. ఆ ఉన్న ఆయుష్ని కొంచెం ఆనందపరుచుకుంటే తొందరగా మంచిది కదా. అందుకని ఎంత తొందరగా జ్ఞానం పొందితే అంత తొందరగా సుఖం వస్తుంది అని. అది ఎలా వస్తుంది అయ్యా అంటే, ఈ శరీర అభిమానాన్ని వదిలిపెట్టు. మాంసం మలాలతో నిండినటువంటి ఇది వంటి అనిత్యమైనటువంటిది, దోషభూయిష్టమైనటువంటిది. దీన్ని యొక్క ప్రయోజనం ఏమిటో అంతవరకు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకో అన్నారు. ఇది ఒక పరికరం. ఈ పరికరాన్ని ఉపయోగించుకో. ఏమిటి పరికరం? స్థూల శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కరణాలు, మనకు పరికరాలు, సాధనాలు. దేనికి సాధనాలు అంటే, ఆత్మస్వరూపం ఏదైతే లోపల ప్రకాశిస్తున్నదో ఆ స్వరూపాన్ని గ్రహించడానికి ఇది ఒక సాధనం. ఎలాగైతే విద్యుత్ని గ్రహించడానికి బల్బు సాధనం కదండి. విద్యుత్ని తెలుసుకోగలమా లేకపోతే? ఆ బల్బు ఉండడం వల్ల, వెలగడం వల్ల ఆహా విద్యుత్తుని ఆనందిస్తున్నాం మనం.
అదే బల్బు లేకపోతే, అదే ఫ్యాన్ తిరగకుండా ఉంటే విద్యుత్ మనం ఆనందిస్తాం. కనుక ఫ్యాన్, దేనికి ఫ్యాన్ అంటే, ఫ్యాన్ ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. కనుక ఫ్యాన్ తిరిగేటప్పుడు మనం దేన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, ఫ్యాన్. ఆ ఎలక్ట్రిసిటీ దాని మూలంగా ఏదైతే తెలుస్తున్నదో దాన్ని మనం ఆనందిస్తున్నాం. కానీ ఎలక్ట్రిసిటీ పోతే ఏమవుతుంది? ఫ్యాను ఆగిపోతుంది. అదేవిధంగా ఈ బల్బు, ఫ్యాను ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఈ విధంగా శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా మనకు ఉపకరణాలు, సాధనాలు. దేనికి అంటే ఆనంద స్వరూపమైనటువంటి ఆ ఆనందం, ఆత్మస్వరూపం నేనే అని గ్రహించడానికి మనకు ఇది ఉపలబ్ధి స్థానం అంటారు శంకరాచార్యుల వారు. ఉపలబ్ధి స్థానం లభించే చోటండి. సూపర్ మార్కెట్లో ఏం లభిస్తాయండి? కామధేను సూపర్ మార్కెట్లో ఏమేం లభిస్తాయి? ఉపలబ్ధి స్థానం అంటారు. చీరల షాప్కి వెళ్తే చీరలు దొరుకుతాయి, బంగారం కొట్టుకెళ్తే బంగారం దొరుకుతుంది, వాచ్ షాప్కి వెళ్తే వాచ్ దొరుకుతుంది. ఏ ఏ వస్తువులు కావాలంటే అక్కడికి వెళ్తున్నారా లేదా? అదేవిధంగా ఆత్మ ఎక్కడ లభిస్తుందండి? ఏ మార్కెట్లో లభిస్తుంది అన్నాడు, ఏ సూపర్ మార్కెట్లో లభిస్తుంది అన్నాడు. అన్నీ కొనాలంటే బయటికి వెళ్ళాలి, అవి లభించాలంటే బయటికి వెళ్ళాలి, కష్టపడాలి. ఆత్మ లభించాలంటే ఎక్కడికి పోవక్కర్లేదు, లభించే స్థానం ఇదే ఇక్కడే అన్నారు. ఎంత తేలికో చూడండి, ఎవరిని అడగక్కర్లేదు కదా, ఇక్కడే లభిస్తున్నది కదా. ఇంత తేలికగా ఏమన్నా టికెట్ పెట్టి కొనాలా, డబ్బులు ఇవ్వాలా, ఎవరినన్నా అడగాలా, పర్మిషన్ కావాలంటే అక్కడనే లేదు, ఏమవసరం లేదు, ఇక్కడే. అది ఏమన్నా షాప్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది షాప్ అయితే. ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఇదో ఈ ఆత్మస్వరూపం ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది, నిద్రలో కూడా. నిద్రలో కూడా పాపం రెస్ట్ లేదు కదా, కాసేపు నేను నిద్రపోయేస్తానని అంటుంది ఆత్మ. శరీరం ఇది సోమేరు నిద్రపోతుంది, దీనికి లేజీనెస్, సోమరితనం, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఆత్మ నిద్రపోదు కదా పాపం. అంటే 24 గంటలు, వారం రోజులు, నెలలు, సంవత్సరాలు, 360 రోజులు, శతాబ్దాలు శతాబ్దాలుగా ఈ ఆత్మ లభిస్తూనే ఉన్నది అన్నారు. ఎవరికి లభిస్తుంది అంటే జ్ఞానులకు లభిస్తుంది, అజ్ఞానులకు లభించదు అన్నారు. వాళ్ళకి ఎలా లభించింది అంటే ఈ విధంగా వాళ్ళు చదివారు. ఏ విధంగా? ఈ జీవుడి దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని జహల్ లక్షణ, ఆత్మని మాత్రం వదలకుండా ఒక భాగాన్ని వదిలిపెట్టి ఒక భాగాన్ని ఉంచుకున్నారు. ఇప్పుడు నేను అనగానే ఏమేమి ఉన్నాయి ఇందులో? 5 చెప్పాను కదా. నేను అనగానే ఉంది ఓసి, ఆర్సి, ఆర్ఎం, 3 ఉన్నాయి కదా. ఈ మూడింటిలో ఆర్సి, ఆర్ఎం అంటే ప్రతిబింబ చైతన్యం, ఈ శరీరం, ఈ రెండు అనిత్యం, మిథ్య. ఓసి బింబ చైతన్యం, ఆత్మ చైతన్యం నిజం, సత్యం. ఈ ఆత్మ చైతన్యాన్ని వదలవాకు. చెప్పానా, పిల్లవాడికి నీళ్లు పోసి టబ్బులో, సోప్ వాటర్లో బాగా స్నానం చేయించి ఏం పారబోస్తారు? టబ్బు నీళ్లు పారబోస్తారు. పిల్లవాడిని కూడా వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా. ఆ పిల్లవాడిని జాగ్రత్తగా ఒక టర్కీ టవల్ పెట్టుకొని, టంకన పెట్టుకొని, ఆ బకెట్లో నీళ్లు మాత్రం పారబోస్తారు, ఆ టబ్బులో నీళ్లు పారబోస్తారు, ఆ టబ్బును అట్లా నెట్టేస్తారు. ఈ టబ్ అనేటువంటిది ఈ శరీరం, వాటర్ అనేటువంటిది సూక్ష్మ శరీరం. ఈ రెండును నెట్టేసేసి ఆత్మని మాత్రం పట్టుకో. అజహల్ లక్షణ, అదేమో జహల్ లక్షణ, ఇది అజహల్ లక్షణ. ఈ రెండు కలిపితే ఏమైంది? ఒకటి వదిలిపెట్టి ఒకటి పట్టుకుంటే ఏమిటి అర్థం? ఏం లక్షణం? జహద్ అజహల్ లక్షణ, మిక్సర్. ఒకటి వదిలిపెట్టి ఒకటి పట్టుకునేది జహద్ అజహల్ లక్షణ. బేబీని కూడా వదిలిపెడితే మొత్తం జహల్ లక్షణం అయిపోతుంది. సబ్బు నీళ్లు టబ్బు కూడా దగ్గర పెట్టుకుంటే అజహల్ లక్షణం అవుతుంది. కాబట్టి మనకేం కావాలి ఇప్పుడు అంటే, బేబీ మాత్రం కావాలి, సోప్ వాటర్ అక్కర్లేదు, ఎందుకంటే పని అయిపోయింది కదా, స్నానం చేయించేసాం కదా. అదేవిధంగా నేను అనేటప్పుడు ఈ శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నింటినీ కూడా జహల్ లక్షణ.
ఆ ఆత్మ చైతన్యం నేను నేను అంటున్నానే, నాకు తెలుసు నేనున్నాను అనేది, అది మాత్రం ఉంచుకో, అజహల్లక్షణం. అదేవిధంగా ఆ పరమాత్మ నేను కదా, ఆ పరమాత్మలో ఉన్నటువంటి మాయా శరీరం అవన్నీ కూడా జహల్లక్షణ. ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం అజహల్లక్షణ. ఈ అజహల్లక్షణ, ఆ అజహల్లక్షణ ద్వారా, జహదజహల్లక్షణ ద్వారా ఈ రెండు ఆత్మల్ని ఏకం చెయ్యి అన్నారు. ఎలాగండి ఏకం చేయడం అంటే, ఎవరికి సున్ని పిండి గోధుమ పిండినో బియ్య పిండి మాదిరి కలపడమా అన్నారు. మనం చేతులతో ఏమి చేయలేము, మానసికంగా మనం బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి, బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంత బాగా చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే గురువు అనుకుంటారు బాగా చెప్పానని, స్టూడెంట్కి అనిపించాలి కదా. ప్రతి గురువు తను బాగానే చెప్తున్నాను అనుకుంటాడండి కదా, కానీ శిష్యుడికి అది అర్థం కావాలి కదా. శిష్యుడికి బాగా అర్థమైనప్పుడే నిజంగా బాగా చెప్పినట్లు, వాడికి అర్థం కాకపోతే ఇంక బాగా చెప్పనట్లే. అందుకని శంకరాచార్య వారు ఉదాహరణ చెప్తున్నారు. ఇంకా నీకు ఒకవేళ అర్థం కావాలేదు అనుకుంటే ఈ ఉదాహరణ చెప్తాను విను. సహా దేవదత్త కుంభకోణంలో పుట్టాడండి. దేవదత్త విష్ణుదత్త యజ్ఞదత్త, యజ్ఞదత్త విష్ణుదత్త అనే ఇద్దరు మనుషులు ఒక చోట ఉంటున్నారు. దేవదత్త చిన్నప్పుడు ఎక్కడో చదువుకున్నవాడు, ముగ్గురు కలిసి చదువుకున్నారు. దేవదత్త ఎక్కడికో ఊరికి వెళ్ళిపోయినాడు, వేరే ఊర్లో ఉంటున్నాడు, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినాడు. పెద్దవాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు కలిశారు మహామహంలో. కుంభకోణం ఇది ఉంటుంది కదా, అదేమిటది మహామహమేనా, పుష్కరాలో ఏదో అక్కడ కలిశారు. కలిస్తే విష్ణుదత్తుడు యజ్ఞదత్తుడికి చెప్తున్నాడు, ఒరేయ్ ఈ దేవదత్తుడు గుర్తుపట్టావా నువ్వు? ఏ దేవదత్తుడు? మన ముగ్గురు అప్పుడు చదువుకున్నామే స్కూల్లో, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నాడు. ఆ దేవదత్తుడు ఎట్టున్నాడు, ఈ దేవదత్తుడు ఎట్టున్నాడు? 7 ఏళ్ళప్పుడు ఉన్న దేవదత్తుడు, 70 ఏళ్ల తర్వాత దేవదత్తుడు. అప్పుడు స్కూల్లో చదివేటప్పుడు 7 ఏళ్ళు అండి, ఆకతాయి పిల్లవాడు దేవదత్తుడు, గొడవ చేసేవాడు, మాస్టర్ని ఏడిపించేవాడు స్కూల్లో. అటువంటి 7 ఏళ్ల అబ్బాయి దేవదత్తుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తెల్లగా బొద్దుగా గుండ్రంగా రింగు రింగులు చుట్టుతో ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవదత్త ముసలివాడైపోయి 3 కాళ్ళు ముసలైనాడు, తల మీద ఒక్క వెంట్రుక లేదు, నోట్లో పళ్ళు లేవు, 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ల దేవదత్తుడికి 7 ఏళ్ల దేవదత్తుడికి ఏమన్నా పోలికలు ఉంటాయండి? గుర్తుపట్టగలమా? అంత కాలం తర్వాత చూస్తే శంకరాచార్యులు వారు చెప్తున్నారు, విష్ణుదత్తుడు చెప్తున్నాడు యజ్ఞదత్తుడికి, ఆ దేవదత్తుడేరా ఈ దేవదత్తుడు, గుర్తుపెట్టావా అన్నాడు. సహా దేవదత్త ఆ దేవదత్తుడు, అయం దేవదత్త అయం ఇతి ఇహ, ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు మన ఎదుటగా ఈ దేవదత్తుడు, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు, వాడేనండి వీడు అంటారు చూసారా, వాడే వీడు అన్నారు. అయం ఇతి ఇహ చ ఏకత, అతనే ఇతను అంటే ఇద్దరు దేవదత్తుల ఒక దేవదత్త. 7 ఏళ్ళప్పుడు చూసిన దేవదత్త, 70 ఏళ్ళప్పుడు చూసిన దేవదత్త, ఇద్దరా ఒకళ్ళ ముగ్గురా? ఒక్కరే. పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూడగా ఒక్కరే అన్నారు. అదేదో సినిమాలో ఎప్పుడు అది గుర్తుకొస్తుంది నాకు, నేను దాన్ని వేదాంతం కనెక్ట్ చేసుకుంటూ ఉంటా. ఆ పిల్లవాడు ఎవరికి పుట్టారో పాపం తెలియలే, చిన్నబ్బాయి ఎవరికి పుట్టాడో తెలియలే. అప్పుడు ఏ తండ్రికి పుట్టాడు ఈ అబ్బాయిని తెలుసుకోవడానికి పాపం డాక్టర్ గారు పరీక్షలు చేస్తాడు. పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు వచ్చి చెప్తారు, పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూడగా ఇద్దరి రక్తం ఒక్కటి అన్నాడు. ఆ సినిమాలో ఒక డైలాగ్, సినిమా సంగతి మర్చిపోండి, డైలాగ్ మర్చిపోండి, రక్తం ఒక్కటి అంటే ఏంటి, అమ్మా నాన్న రక్తం ఈ పిల్లవాళ్ళని చూసి తెలిసిపోతుంది, వాళ్ళిద్దరిని పరీక్ష చేస్తే ఈ అబ్బాయి రక్తం ఒకటే అని. అదేవిధంగా ఆ పరమాత్మలో ఉన్న ఆత్మ, ఈ జీవాత్మలో ఉన్న ఆత్మ, దేవదత్తుడు అర్థమైంది కదా. అదేవిధంగా తథా యథా సహా దేవదత్త అయం దేవదత్త ఇది ఏకత విరుద్ధ ధర్మాన్ ఉపాస్య కథ్యతే. మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడని? ఎప్పుడు చెప్తున్నారు చెప్పండి? ఆ విరుద్ధమైనటువంటి ధర్మాలను తీసేసిన తర్వాతనే కదా
వీడేమో ముసలివాడు, వాడేమో చాలా యంగ్గా ఉండేవాడు. చాలా విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. విరుద్ధం అంటే ఏమిటి? అప్పుడేమో పొట్టిగా చిన్నగా ఉన్నాడండి, ఇప్పుడేమో పొడుగ్గా ఉన్నాడు. అప్పుడేమో బొద్దుగా ఉన్నాడు, ఇప్పుడేమో మునక్కాయలాగా సన్నగా ఉన్నాడు. ఇవన్నీ విరుద్ధ ధర్మాలే కదా. పొడుగు పొట్టి విరుద్ధ ధర్మాలు. తెల్లగా ఉండేవాడు కొంచెం నలుపు అయిపోయినాడు. ముసలితనంగా రాగానే ఏం చామ్ ఉంటుందండి మొక్కల్లో, నల్లగా అయిపోయినాడు. పళ్ళు ఉండేవి చక్కగా అప్పుడు, ఇప్పుడు పళ్ళు లేవు నోట్లో. అప్పుడు కళ్ళు బాగా కనపడేవి, ఇప్పుడు మూడు అద్దాలు పెట్టుకున్నాడు, సోడా బొడ్డి అద్దాలు పెట్టుకున్నా కనపడటం లేదు. అన్నీ విరుద్ధ ధర్మాలే కదండి. ఆ విరుద్ధ ధర్మాలు ఒకటిగా చూస్తే కలవు కదా, అవి వేరు చెయ్యి. ఉపాస్య అన్నారు. అది విరుద్ధ ధర్మాన్ అపాస్య, నాట్ ఉపాస్య, అపాస్య అంటే వేరు చేసి. ఇది ఇంతసేపు చెప్పాలండి క్లాసులో. నేను మీరు ఎప్పుడైనా మీ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ అని చూస్తే, తర్వాత చాలా రోజుల తర్వాత చూస్తే రారా కూర్చో అంటారు. ఏమి రారా, అప్పుడు చూసిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా అంటే కాదు కదా. అయినా ఏం చేస్తారు, అప్పుడు చూసినటువంటి ఆ యవ్వనంలో చూసినటువంటి ఆ గుణాలను మర్చిపోయి, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వృద్ధాప్య గుణాలను మర్చిపోయి వ్యక్తి మాత్ర జ్ఞానం తీసుకుంటున్నారు. చూసారా, వ్యక్తి మాత్ర జ్ఞానాన్ని మాత్రం తీసుకొని ఆహ్వానిస్తారు. అదే కదా శ్రీకృష్ణుడు చేశాడు కూర్చోనండి పిలిచేటప్పుడు. ఎప్పుడో చిన్నప్పుడు ఆ సాందీపని ఆశ్రమం చదువుకున్నప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు, తర్వాత ముస్సలి వాడే వస్తాడు కుచేలుడు. కృష్ణుడు గుర్తుపట్టాడా లేదా? ఆ కుచేలుడే ఈ కుచేలుడు, ఆ సుధాముడే ఈ సుధాముడు అన్నాడు. అదేవిధంగా ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడు. మరి ఏమిటయ్యా ఈ విరుద్ధ ధర్మాలంటే? ఇవన్నీ తాత్కాలికం అండి, వచ్చిపోతూ ఉంటాయి అన్నారు. అది ఎట్లాగో, తథా తత్వం అసి ఇది వాక్యే, తత్ ఆ పరమాత్మ, త్వం నువ్వు జీవాత్మవి, అసి ఒకటై ఉన్నావు, వాక్యే ఈ మహావాక్యమునందు. వాక్యం అంటే తత్వం అసి అనేటువంటిది ఒక మహావాక్యం. మహావాక్యం అంటే పెద్ద సెంటెన్స్ అన్నారు. వాక్యం అంటే సెంటెన్స్ అంటారు కదా. నేను పెద్ద సెంటెన్స్ అండి అంటే కాదు, చాలా పవర్ఫుల్ అన్నమాట. శక్తివంతమైనటువంటి ఒక చిన్న వాక్యం మనిషిలో జ్ఞానాన్ని కలిగించి ఆనందాన్ని ఇచ్చేటువంటిది మహావాక్యం. ఆ మహావాక్యం ఏమిటి, ఎక్కడొచ్చింది? ఇందులో ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలో వస్తుంది ఈ వాక్యం. తత్వమసి అనేటువంటిది సద్విద్యా ప్రకరణం ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. విరుద్ధ ధర్మాన్ ఉభయత్ర హిత్వా, ఆ పరమాత్మలో ఉన్నటువంటి విరుద్ధ ధర్మములు అంటే ఆయన సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి. ఆయన ఆమ్నిషియంట్, నేను అల్పీషియంట్. ఓకే, ఆయన ఆమ్ని పొటెంట్, ఆయన అల్పి పొటెంట్. ఆయన ఆల్ పర్వేడింగ్, నేను ఆల్ పర్వేడింగ్ తమిళ్లో చెప్తే. ఆయన అంతటా ఉన్నాడండి, నేనేమో ఈ శరీరంలో మాత్రమే ఉన్నాను. ఆయనకి అన్నీ తెలుసు, నాకు ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు, తెలిసినవి కూడా మర్చిపోతూ ఉంటాను. నేను ఆయన ఒకటి ఎట్లవుతామండి? ఎంత తప్పు అలా చెప్తారు మీరు స్వామిని, ఆయన వేరే నేను వేరే అలా చెప్పచ్చా మీరు? పాపం వస్తుందేమో, తప్పు కదా. ఆ గుణాల ద్వారా చూస్తే ఆయన నేను ఒకటి ఎప్పటికీ కాము. ఆయనలో ఉన్నట్టు ఆత్మస్వరూపం, నా ఆత్మస్వరూపం ఒక్కటే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. శరీరం వస్తుంది పోతుంది, ఇంద్రియాలు పనిచేస్తే పని చేయకపోవచ్చు, కానీ నేను అనేటువంటి దాంట్లో మార్పు ఉందా? లేదు కదా, నేనులో మార్పు లేదు కదా. అది తీసుకోవాలి ఇక్కడ. విరుద్ధ ధర్మాన్ ఉభయత్ర, ఆ పరమాత్మలోను ఇక్కడ కూడా. ఉభయత్ర అంటే ఏమిటి? ఆ పరమాత్మలో ఉన్నటువంటి జీవాత్మలో ఉన్నటువంటి విరుద్ధ ధర్మాలు ఏమైతే ఉన్నాయో, ఆ సర్వజ్ఞత్వం అల్పజ్ఞత్వం. ఆయనకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలియదు. ఆయన అంతటా ఉన్నాడు, నేను అంతటా లేను. ఆయన సర్వశక్తిమంతుడు, నేను అల్పశక్తిమంతుణ్ణి. ఈ ధర్మాలన్నీ విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమే, ఆత్మస్వరూపం ఒక్కటే అన్నారు. ఉభయత్ర హిత్వా, హిత్వా అంటే వదిలిపెట్టి, ఆ విరుద్ధ ధర్మాలను వదిలిపెట్టి హిత్వా. ఇంకా పూర్తి కాల శ్లోకం, తర్వాత శ్లోకంలోనే అది పూర్తి అవుతుంది.
హిత్వా ఏం చేయాలి? 251 చదువుతాం. సులక్ష్య చిన్మాత్రతయా సదాత్మనో అఖండ భావ పరిచీయతే బుధై. ఏవం మహావాక్య శతేన కథ్యతే బ్రహ్మాత్మనోరైక్యమఖండ భావః. సంలక్ష్య, సమ్యక్ లక్ష్య అంటే లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. వాచ్యార్థము లక్ష్యార్థం అని రెండు అర్థాలు. ఏదేంటే, ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్నది అనో క్రికెట్ మ్యాచ్, ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్నది అనగానే ప్రైమరీ మీనింగ్ వెంటనే అనిపించేది ఏమిటి? ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్నది. ఏమండి ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతుందా? ఎక్కడైనా ఈ దేశం అంతా కదిలిపోయి ఆ దేశంతో ఆడుతుందా? ఆ దేశం వచ్చి ఆడుతుందా? భూమి నేల ఆడుతుందా? ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటాయా? అయినా మనం ఏమంటాం, ఇండియా ఆస్ట్రేలియా ఆడుకుంటుంది అంటారు. టుడే మ్యాచ్ ఎవరి మధ్యలో అంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో అన్నట్ట. అదేమిట్రా ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో అంటే, అరే ఇండియా క్రికెట్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్స్. ఇది సెకండరీ మీనింగ్. చెప్పకుండానే అర్థం చేసుకుంటున్నారా లేదా? ఏ ఉపనిషత్తు చదివారండి? ఏ ఉపనిషత్తు చదివి ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు? అర్థమైపోయింది లోపల. చెప్పకుండానే అది అర్థమైపోయింది. అంటే ప్రైమరీ మీనింగ్లో అది సమంజసంగా లేదు. ఇండియా ఆస్ట్రేలియా ఎప్పటికీ ఆడలేవు. ఆ భూగోళం వేరు, ఈ భూగోళం వేరు. భూమి ఎప్పుడు వచ్చి ఆడుకోలేవు. కనుక ఇండియా అంటే ఇండియా ఆటగాళ్ళు, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే మొదటిది అసంబద్ధంగా ఉంటుంది. దేశాలు దేశాలు ఆడుకోవడం అనే విషయం సరికాదు, సరిగ్గా రాదు. కనుక అది వదిలిపెట్టేసి లక్ష్యార్థానికి వెళ్ళాలి. లోపల దాగి ఉన్న అర్థం ఏదో ఉందో అది లక్ష్యార్థం అంటారు. దాన్ని ఇంప్లైడ్ మీనింగ్ అంటారు, సెకండరీ మీనింగ్ అంటారు, ముఖ్య అర్థం అంటారు. దీన్ని వదిలిపెట్టి దాన్ని తీసుకోవాలి. ముఖ్యార్థం వినంగానే అర్థమయ్యేటటువంటి దాన్ని అసమంజసంగా ఉంటే ఇలా జరుపుకోండి మా కూర్చీ. ఇలా ముఖ్యార్థం వినంగానే మనకు అసమంజసంగా కలవకపోతే ఏం చేస్తామంటే రెండో అర్థానికి వెళతాం. లక్ష్యార్థం అంటారు దాన్ని. సులక్ష్య చిన్మాత్రతయా సదాత్మనః. సత్ ఆత్మ అంటే ఇక్కడ సద్ అంటే బ్రహ్మ, సద్బ్రహ్మ. ఆత్మనః అంటే జీవాత్మ, నేను అని అర్థం. ఆత్మ అంటే జీవాత్మ, సత్ అంటే బ్రహ్మస్వరూపం, ఆత్మ పరమాత్మ. వీళ్ళిద్దరి యొక్క ఏమి తీసుకోవాలి? చిన్మాత్రం, చిత్, ఆ చైతన్యం మాత్రం తీసుకోవాలి. కాన్షియస్నెస్, ఆ చైతన్యం అంశం తీసుకోవాలి. ఏమిటి ఆ చైతన్యం అంశం అంటే, నేను నేను నాకు తెలుసు ఉన్నాను ఉన్నాను అంటున్నాను చూసారా, ఆ చైతన్యం. అది ఎరుక అంటారు తెలుగులో, అచ్చమైన తెలుగులో ఎనుక ఎరుక ఉనికి అంటారు. తమిళంలో చెప్పాలంటే ఉణర్వు అంటారు. ఉణర్వు తెలియరది నాను ఇరుక్కేన్ ఎనకు తెలియం అన్నారు. తమిళం బాగవచ్చు మీ అందరికి. తెలుగు రాని వాళ్ళు కూడా తమిళం బాగవచ్చు మీకు. తమిళం చదువుతున్నారు కాబట్టి తమిళం కూడా చెప్తున్నా. నాను ఇరుక్కేన్ ఎనకు తెలియం అన్న అంద ఉణర్వు అంటారు దాన్ని తమిళంలో. ఇరుప్పుదల్, ఇరుప్పుదల్ అంటే ఉన్నాను. ఉణర్వు అంటే ఎనకు తెలియం అంద ఉణర్వు అంటారు. ఎనకు తెలియం అంటే ఏమిటి? ఎరుక అంటారు తెలుగులో. ఎన్ని లాంగ్వేజ్లు చెప్పాలి? ఐఎమ్ కాన్షియస్నెస్, ఐఎమ్ అంటే నేనున్నాను, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, నాకు తెలుసు. అది చిన్మాత్రం అంటే. సత్ అంటే ఇరుప్పుదల్, చిన్మాత్రం అంటే కాన్షియస్ ఆఫ్ చైతన్యం. చిత్కి షార్ట్ ఫామ్, చైతన్యం షార్ట్ ఫామ్ ఇది చిత్. చిన్మాత్రతయా, చిన్మాత్రం అంటే ఏమిటి? మాత్రం అంటే ఏమిటి? ఇక్కడ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ని కాదు, మాత్రం అంటే
మాత్రం అంటే అది మాత్రమే, ఇంక మరేది కాదు, ఓన్లీ అని అర్థం. ఓన్లీ అది మాత్రమే తీసుకోవాలి. సదాత్మ చిదాత్మనోహో అఖండ భావం. ఖండం అంటే డివిజన్, భేదం. అఖండ భావం అంటే భేదం లేనటువంటిది అని అర్థం. అందులో భేదం లేదు, ఆ చిన్ మాత్రంలో భేదం లేదు, కాన్షియస్నెస్ ఎగ్జిస్టెన్స్లో భేదం లేదు, ఆ చైతన్యం సత్తులో భేదం లేదు. అది ఒకటే భావం, అఖండ స్వరూపం. పరిచీయతే, తెలుసుకోబడుతుంది. ఎవరి చేత? బుధైహి అన్నారు, వివేకవంతుల చేత. ఎవరు వివేకవంతులు? మీలాంటి వాళ్ళు. ఎవరైతే వినాలని చదివి ఆశపడి వస్తారు చదవడానికి, వాళ్ళందరూ వివేకవంతులు, వాళ్ళ చేత తెలుసుకోబడుతుంది. ఆ గురువు గారు తెలుసుకొని వచ్చి చెప్తారు. తెలుసుకోవాలని వచ్చే వాళ్ళు కూడా వివేకవంతులే కదా. ఆ గురువు గారికి ఆ విషయం తెలుసంటే వివేకం ఉండాలి కదండి. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి ఉన్నవాడు అని అర్థం. ఏమంటే అందరికి బుద్ధి లేదంటారా అన్నాడు. బుద్ధి ఉన్నది కానీ ఆ బుద్ధిలో ఉండవలసిన జ్ఞానం లేదు. అందరికీ బుద్ధి ఉన్నదండి. బుద్ధి అనే దానికి బుద్ధి అని ఎందుకు వచ్చింది తెలుసా? బుద్ధి అంటే టు నో, తెలుసుకోవడం. ఏ బుద్ధి ద్వారా అయితే మనం అన్ని తెలుసుకుంటామో అది బుద్ధి అన్నాడు. అన్ని తెలుసుకున్నామండి అన్నాడు. అరే అన్ని తెలుసుకున్నావు కానీ తెలుసుకోవలసింది తెలుసుకున్నావా అన్నాడు. అసలు తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఆత్మ. వివేకవంతులు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకుంటారు, అందుకనే వాళ్ళు బుధైహి అన్నారు. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. అతనికి తెలుసు, అతనికి తెలుసు అని అతనికి తెలుసు. జ్ఞాని అతనికి తెలుసు. ఏం తెలుసు? అతనికి తెలుసు అని అతనికి తెలుసు. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. వాళ్ళు బుధులు అంటే బుధైహి అంటే వివేకవంతుల చేత తెలుసుకోబడుతుంది. ఏవం మహావాక్య శతేన కథ్యతే. ఒక మహావాక్యమా? తత్వమసి అనేటువంటిది ఒక మహావాక్యం చూస్తున్నాం మనం ఇక్కడ. శంకరాచార్య వారు చెప్తున్నారు, ఏ శిష్య ఇట్లాంటి మహావాక్యాలు వందలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. శతేన అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ. నాలుగు వేదాల నుంచి నాలుగు వాక్యాలు శాంపుల్స్, శాంపుల్స్. కానీ ఒక్కొక్క ఉపనిషత్తులో వందల కొలది ఉన్నాయి మహావాక్యాలు. శతేన వందల కొలది, వాక్యేన మహావాక్యేన మహావాక్యముల ద్వారా. మహావాక్యం అంటే ఈక్వేషన్ అన్నమాట, ఈక్వేషన్. ఆ పరమాత్మ ఈ జీవాత్మ, పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ, ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటారు చూసారా, హెచ్ టు ఓ అన్నారు. ఆక్సిజన్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? నీళ్ళు. హెచ్ టు ఓ అన్నారు, వాటర్ అన్నారు. అట్లా ఈక్వేషన్ లాగా మహావాక్యం అంటే ఈక్వేషన్ అన్నమాట. ఆ పరమాత్మే ఈ జీవాత్మ, ఈ జీవాత్మే ఆ పరమాత్మ. ఎవరు ఈ జీవాత్మ? ఈ జీవాత్మ, ఈ జీవాత్మ అంటే నేను అని చెప్పాలి. నేనే, నేనే అన్నప్పుడు ఈ శరీరమా? కాళ్ళు చేతులు, కళ్ళు ముక్కు చెవుల కాదు. ఇవన్నీ దాటి వెళ్ళాలి మనస్సు లోపల, పంచకోశాలన్నీ దాటిపోవాలి. అన్నమయం కాదు, మనోమయం కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మేన చఘ్రాణ నేత్రే. నేనివేమి కాదు, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పాలి. అది మహావాక్యం. ఏవం ఈ విధంగా వందల కొద్ది మహావాక్యాలు కథ్యతే చెప్పబడుతున్నాయి. దేని గురించి? బ్రహ్మ ఆత్మనోహో ఐక్యం అఖండ భావ. ఆ బ్రహ్మ పరమ బ్రహ్మస్వరూపం పరమాత్మ బ్రహ్మ, ఆత్మ ఈ జీవాత్మ, ఏ ఐక్యం ఒక్కటే అన్నారు, వేరు కాదు అన్నారు. ఏమండి వీళ్ళిద్దరు ఒకటే అయితే నాకేమిటండి అన్నాడు. వీళ్ళిద్దరు ఒకటే ఉంటే అసలు నువ్వే కదా. ఆ పరమాత్మ స్వరూపాన్ని అయితే తెలుసుకుంటే నీకు ఈ దిగులు, చింత, కోడలు, ప్రబాధ, అత్తగారి బాధ, మామగారి బాధలు, ఈతి బాధలు అంటారు చూసారా. ఒకటొకటి చెప్పాలంటే టైం చాలదు, అందుకని ఈతి బాధలు అని చెప్తారు తెలుగులో. ఈతి బాధలు ఏమిటండి? సంసారంలో ఉంటూ ఉంటాయండి అన్నారు. అవి ఉంటే ఉండనీరా, అవన్నీ లోపలికి వస్తాయి. ఏమిటండి, పడవ నీళ్ళల్లో వెళ్ళొచ్చండి, నదిలో వెళుతున్నంతసేపు జాలి జాలీగా ఉంటుంది, హాయిగా చల్లగా
పిల్ల తిమ్మర గాలులు జరుగు తగులుతూ ఉంటే ఆనందంగా చూస్తూ వెళదాం. అది చూసుకో, పడవ కింద రంధ్రం పడితే లోపలికి వస్తాయి నీళ్లు కదా, పడవలోకి నీళ్లు రాకుండా చూసుకొని ప్రయాణం చేస్తున్నంతసేపు ఆనందంగా ఉంటుందండి. పడవలోకి నీళ్లు వచ్చినాయి అంటే ఏమవుతుంది, పడవ మునిగిపోతుంది. నేను చెప్పాను ఆ పండితుడు ఒకటి ఇట్లాగే అడిగాడు, పండితుడు నావ దాటడానికి ఆ పడవలో ఎక్కాడు. పండితుడు అడుగుతున్నాడు ఆ నౌ అతన్ని, ఆ పడవ నడిపేవాడిని, ఒరేయ్ నీకు వ్యాకరణం తెలుసా అన్నాడు. ఆ వ్యాకరణం వాణ్ణి అదేమిటి అన్నాడు. నాకు తెలియదే అన్నాడు. వ్యాకరణం తెలీదా? అయ్యో నీ జీవితం పావు వంతు వేస్ట్ అయిపోయిందిరా అన్నాడు. అట్లాగా అండి, నాకేదో పడవ నడపడమే తెలుసు, వ్యాకరణం తెలియదు అన్నాడు. సరే ఓ ముందుకు పో అన్నాడు. అలా పోతూ ఉన్నాడు పడవాడు, నడుపుతున్నాడు పడవని. ఈ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు మళ్ళీ, ఒరేయ్ నీకు వ్యాకరణం తెలియకపోతే కనీసం తర్కమైనా తెలుసా అన్నాడు. తర్కమా అదేమిటండి అన్నాడు. లాజిక్ తర్కం తెలియదా నీకు అన్నాడు. అయ్యో నేను అసలు చదువుకోలేదండి, స్కూల్కే పోలేదు, నాకు ఇవన్నీ ఏం తెలుస్తాయండి. చిన్నప్పటి నుంచి పడవ నడుపుకుంటూనే ఉన్నాడు మా నాన్నతో పాటు, నేను కూడా వస్తూనే ఉన్నాను అన్నాడు. సరే నీ జీవితం సగం వృధారా అన్నాడు. ఇందాక పావు వంతు అన్నాడు, ఇప్పుడు సగం వృధా అన్నాడు, అర్ధ భాగం వృధా. అలాగా అండి, మరి ఏం చేయమంటారన్నాడు. ఏం చేస్తావు, ఇంకా అంతే నీ జీవితం అన్నాడు. సరే వెళుతూ ఉన్నాడు పడవలో. ఇంకొంత దూరం పోయిన తర్వాత, మరి నీకు మీమాంస తెలుసా అన్నాడు. మీమాంసం తెలుసా అన్నాడు. అదేమిటండి మీమాంసం అంటే, మీను మాంసం తెలుసు నాకు. మీనంటే చేప, ఈ చేపలు పట్టడం చేపలు మాంసం తింటాను నేను, అవి తెలుసు నాకు, మీమాంసం కంటే ఏమి తెలియదండి, ఈ మీమాంసం తెలుసు నాకు అన్నాడు. మరి నీ జీవితం అంతా ముప్పావు భాగం వేరే వృధా అయిపోయిందిరా అన్నాడు. ముప్పావు భాగం అంటే ఏంటి, 3/4 అయిపోయింది వృధా అన్నాడు. అప్పుడు ఇంకొక దూరం పోయిన తర్వాత పడవవాడు అడిగాడు, పండితుల వారు మీకు ఈత తెలుసా అని అడిగాడు. మీకు ఈత తెలుసా అన్నాడు. అదేమిట్రా ఈత అంటే ఏమిటన్నాడు. ఈతండి, ఈత అంటే స్విమ్మింగ్ చేయటం అన్నాడు. నీళ్ళల్లో ఈదాలండి, ఎందుకు రా అన్నాడు. ఎందుకేమిటండి, పడవకి రంధ్రం పడింది, పడవలోకి నీళ్లు వస్తున్నాయి. అయ్యో నాకు తెలియదురా ఈత రాదన్నాడు. ఏమండి మీకు ఇప్పుడు ఈత రాకపోతే మీ జీవితం మొత్తం వృధా, మొత్తం వృధా, కాలు భాగం కాదు, అర్ధ భాగం కాదు, ముక్కాలు భాగం కాదు, మొత్తం వృధా అన్నాడు. అంతేనంటావా, అవునండి వచ్చేసినాయి నీళ్లు పూర్తిగా అన్నాడు. ఆ పడవవాడు నీళ్ళలో దూకాడు, ఈదుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈ పండితుడు మునిగిపోయినాడు నీళ్ళలో. ఏ శాస్త్రాలు చదివి ఏం ప్రయోజనం, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకపోతే నీళ్ళల్లో పోయేటప్పుడు పడవలో ఎక్కినప్పుడు నీకు ఈత రావాలి. అదేవిధంగా ఈ సంసారం అనే సముద్రంలో ఉన్నవాడికి ఏం రావాలి, ఈత రావాలి. సంసారాన్ని ఈదడం చేత కావాలి. ఈదడం చేత కాక డిప్రెషన్ అప్రెషన్ సప్రెషన్కి ఎక్కువైపోయి సైకియాట్రిస్టులు అందరూ కూడా బిజీ అయిపోతున్నారు అన్నాడు. ఎందుకురా అంటే సంసారం ఈదటం జాతి కావడం లేదండి. సంసారం ఈదాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. మనిషి ధార్మికుడు కావాలి, ధర్మ పద్ధతిలో జీవించి శాంతంగా ఆనందంగా ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తే ఈ సంసారంలోంచి బయటపడగలడు, లేకపోతే మునిగిపోతాడు. మునిగిపోవడం అంటే ఏమిటి, దుఃఖంతో ఎప్పుడు దిగులు చింతనతో మనిషి కుంగి కుసించిపోతూ ఉంటాడు. అందుకని ఈ చిత అనేటువంటిది శ్మశానంలో నిప్పు పెడతారు చూసారా, చిత అంటారు దాన్ని, ఫ్యూనరల్ ఫైర్. అది మనిషిని, ప్రాణం లేని మనిషిని కాలుస్తుంది. చిత చింతార్ ద్వయోర్ మధ్య చిత ఏవ గరీయసి అన్నారు. ఈ చిత చింత, చింత అంటే దిగులు, చిత అంటే అది కాష్టం, శ్మశానంలో పెట్టే కాష్టం. దానికంటే ఇది పవర్ఫుల్ ఈ చింత, ఆ చిత కంటే ఇది పవర్ఫుల్. చిత చింత ద్వయోర్ మధ్య చింత ఏవ గరీయసి. ఎందుకయ్యా అంటే, చిత దహతి నిర్జీవం వపుహు, ప్రాణం లేనటువంటి ఆ శరీరాన్ని దహిస్తుంది. చిత దహతి నిర్జీవం వపుహు, ఈ చింత ఏం చేస్తుంది తెలుసా, చింత దహతి ప్రాణయుతం వపుహు, ప్రాణం ఉన్నవాడిని కూడా దహించేస్తుంది ఈ చింత అనేటువంటిది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆ దిగులు అనేటువంటిది మనిషిని
ఆ యాసిడ్ లాగా కాల్చి భస్మం చేస్తుంది. అదే అంటాడు, మండిపోతుందండి జీవితంలో, ఎంత కష్టాలు అనుభవిస్తున్నాను, మండిపోతుందండి పొట్టలు అంటాడు. అక్కడ మంట ఎందుకురా, ఈ మంట ఎందుకురా అన్నాడు. చింత అంటే అట్లాంటిది అనమాట. మనిషి చూడండి, ఒకసారి దిగులుతో మనిషి కుంగి కృషించిపోతే మనిషి ముఖంలో కళ పోతుంది, శక్తి పోతుంది, అన్నీ పోతాయి మనిషిలో. అంత మానసిక వ్యధ అనేటువంటిది అంత పవర్ఫుల్. అది రానేకూడదు, వచ్చింది అంటే మనిషి తప్పించుకోలేడు. రాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం చెప్పారు మన వాళ్ళు, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, కథాకాలక్షేపం చేయి. దైవ సాన్నిధ్యం, మహాత్ముల సాన్నిధ్యం మాత్రమే నేను రక్షిస్తుంది, కానీ మరి ఇంకేది రక్షించదు ప్రపంచాన్ని. ఇంట్లో పిల్లలు, కోడలు, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ రక్షించలేరు. వాళ్ళందరూ మనకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటారు, లాక్కుంటారు మళ్ళీ. జాగ్రత్త అన్నారు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. బుద్ధి రాదే, ఎన్ని చెప్పినా అంత తొందరగా రాదు. చాలా మందికి బాగా ముట్టికాయలు తిన్న తర్వాత కానీ బుద్ధి రాదు. వివేకవంతులకైతే ముట్టికాయలు తినకముందే బుద్ధి వస్తుంది. ముట్టికాయలు అంటే తెలుసా, ఏ కష్టాలు అనుభవించకుండానే చూసి నేర్చుకుంటాడు వివేకవంతుడు. ఓహో ఇట్లాంటి కష్టాలు ఉంటాయా జీవితంలోంచి చూసి నేర్చుకొని, అమ్మా మనకొద్దు బాబు అని చెప్పి ఒక దైవభక్తి, సత్సాంగత్యం, మహాత్ములతో సత్సంగం, సద్గ్రంథ పఠనం చేస్తూ తన జీవితాన్ని రక్షించుకుంటాడు తెలియగలవాడు. మూర్ఖులు ఏం చేస్తారంటే బాగా అటు ఇటు చెంపదెబ్బలు తిని కష్టపడి అందరిని బయటికి నెట్టిన తర్వాత కానీ వేదాంతానికి రాడు. కొంతమంది అలా, కొంతమంది అట్లా, కానీ మీరు అట్లా కాదు. మీరందరూ 10 ఏళ్ళ మీద వస్తున్నారు కదా, కాబట్టి యు ఆర్ ఆల్ వెల్ ఇన్ఫార్మ్డ్ అన్నారు. బ్రహ్మాత్మనోహో ఐక్యం అఖండ భావ ఏకత్వం అని అర్థం. తర్వాత శ్లోకం, తర్వాత శ్లోకం 253. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రమేవాభితః తద్వసజ్జనితం సదాత్మకమిదం. సన్మాత్రమేవాఖిలం యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్. సత్యం స ఆత్మా స్వయం తస్మాత్ త్వమసి ప్రశాంతమమలం. బ్రహ్మాద్వయం యత్ పరం ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ఇప్పుడు. ఈ మనం చూసే జగత్తంతా కూడా ఒక కార్యరూపం. ఆ బ్రహ్మస్వరూపం నుంచి వచ్చినదే నామరూపాలు. నిజంగా వాటిలో సత్యం లేదు, ఉన్నది బ్రహ్మమే అట్లా కనపడుతున్నాడు అన్నాడు. బ్రహ్మమే నామరూపాలుగా ఇలా కనపడుతున్నాడు, నువ్వు ఆ నామరూపాలు చూసి నిజం అనుకుంటావు, ఆ బ్రహ్మాన్ని మరుగుపరుచుకుంటున్నావు అన్నాడు. అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు నాన్న అన్నాడు. ఎవరు నాన్న? ఓ నాన్న హిరణ్యకశిపు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని సందేహపడవాకు, ఇందుగలడు అందు లేడని సందేహపడవద్దు. మరి ఎక్కడున్నాడు అంటే ఎందెందు వెతికి చూసినా, ఎక్కడెక్కడ వెతికి చూసినా కూడా అందందే గలడు, అక్కడక్కడే ఉన్నాడు అన్నాడు. ఇదేమిట్రా, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. నిజం నాన్న, కరెక్ట్ని చెప్తున్నది అన్నాడు. అందందే గలడు. అట్లాగే మళ్ళీ వాళ్ళ నాన్నని ఎలా సంబోధించాడు తెలుసా, దానవాగ్రణి, దానవుల్లో నువ్వు శ్రేష్టమైన వాడివి అని చెప్పి పొగిడాడు. వింటే, నా మాట కనుక వింటే నీకు తెలుస్తుంది అన్నాడు. అంతే తండ్రి అడిగాడు, ఏదో పైత్యంగా మాట్లాడుతున్నాడు పిల్లవాడు అనుకొని వాడిని ఎగతాడు చేయడం కోసం, ఉంటే స్తంభంలో చూపించు అన్నాడు. చూపించాడు, స్తంభం తెరుచుకున్నాడు, నరసింహ అవతారం వచ్చేసింది బయటికి.
ఉన్నవాడు నమస్కారం పెట్టచ్చుతా హిరణ్యకశిపు, నమస్కారం పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆ నరసింహం రాగానే గద తీసుకున్నాడు హిరణ్యకశిపు. అంత తేలిగ్గా రాదు బుద్ధి రాక్షసులకి, రాక్షస గుణం కదా. ఏం చేశాడు? నిజమే మా అబ్బాయి చెప్పింది నిజమే, ఇంతకాలం అజ్ఞానంతో ఉన్నానని చెప్పి మంచి మాట చెప్తే హిరణ్యకశిపుడికి మోక్షమే వచ్చేది. కానీ ఏం చేశాడు? పొట్ట చీల్చి రక్తాన్ని అట్లా తీసుకున్నాడు. రక్తం తాగలేదండి, ఆనందంలో ఆ పేగులన్నీ బయటికి తీశాడు. నమ్మకపోతే అంతే, నమ్మాడు చిన్న పిల్లవాడు, పరమ పదాన్ని పొందాడు. నమ్మలేదు తండ్రి, జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడుగానే మిగిలిపోయినాడు. ఈనాటికి ఏనాటికి అలాగే ఉండిపోతాడు. చూసారా హిరణ్యకశిపుణ్ణి ఎలా చరిత్ర జ్ఞాపకం ఉంచుకుంటోంది, ప్రహ్లాదుణ్ణి ఎలా జ్ఞాపకం ఉంచుకుంటోంది. కనుక నమ్మాలి శాస్త్రం అని చెప్తున్నారు. ఇప్పుడు చూసే జగత్ అంతా కూడా ఆ బ్రహ్మ కార్యమే అన్నారు. నీకు నమ్మడానికి శక్యం కాకపోతే నేను ఉదాహరణ చెప్తాను అంటున్నారు శంకరాచార్యుల వారు. మృత్ కార్యం సకలం ఘటాది సతతం. సకలం అంటే అన్నీ కూడా, సతతం ఎప్పుడు ఎల్లప్పుడూ అన్నీ కూడా. ఏవైతే ఈ యొక్క మట్టి కుండలు బాణలు ఉంటాయి చూసారా, పిడతలు మట్టితో చేస్తారు, అవన్నీ కూడా మృణ్ మాత్రం. మృణ్ అంటే మన్ను, మాత్రం అంటే మన్నుతో మాత్రమే చేయబడినవి. మీకు ఇంకా అనుమానం వస్తే ఇక్కడ చూపిస్తాను. ఒకటి ఇది మన్ను కుండ, ఇది దీపం, ఇది మన్ను, ఇది ఒక ప్రమిద, ఇది మన్ను. ఇవన్నీ ఏమిటండి? ఈ దీపం లాగుందా కుండ? లేదు కదా. దీని సైజు వేరే, దీని ఫామ్ వేరే, దీని పేరే వేరు. ఇది దీప ప్రమిద అన్నాం, ఇది కుండ అన్నాం. ఇది ఇంకొక రకమైనటువంటి దీపం. దానికి మూత కింద ఒకటి ఇలా పెట్టడానికి, దీపం పెట్టడానికి. మూడు వేరువేరుగా కనపడుతున్నాయి, కానీ వీటిట్లో ఉన్నటువంటి సత్యమైనటువంటి పదార్థం ఏంటి? మృణ్మాత్రమేవ అన్నారు, మట్టి మాత్రమే. కానీ ఎన్నున్నాయి ఇక్కడ వస్తువులు? నాలుగు, నాలుగు రకాలుగా ఉన్నాయి. నాలుగు రకాలుగా ఉన్నప్పటికీ కూడా మీకు తెలుస్తున్న వస్తువు ఒక్కటి ఒకటి. నాలుగు కనపడుతున్నాయి, కానీ మీకు మీరు చూస్తున్నది ఎన్ని? నాలుగా, మూడా, ఐదా? నాలుగు రకాలుగా కనపడుతున్నది ఒక్కటి. అది ఒక్కటి ఏమిటి? గట్టిగా చెప్పండి. అబ్బా, నాలుగు రకాలుగా చూస్తున్నప్పటికీ కూడా నా బుద్ధిలో ఒక్క జ్ఞానం వచ్చింది, ఒకటి అనే జ్ఞానం. ఏమిటా ఒకటి? మట్టి. అదే చెప్తున్నారు. ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి మోసుకొచ్చారు? శంకరాచార్య గారు ఇచ్చారన్నారు. ఇలాంటివన్నీ చూపిస్తే కానీ అర్థం కాదని. మృత్ కార్యం, దీని కార్యం అంటారు, దీన్ని ప్రోడక్ట్ అంటారు. కార్యం అంటే ఏమిటి? ప్రోడక్ట్, పుట్టినటువంటిది. దేని నుంచి పుట్టింది? కారణం ఏమిటి దీనికి? ఈ కుండకి కారణం ఏమిటండి? మట్టి. ఈ ప్రమిదకి కారణం ఏమిటి? మట్టి. కార్యం అంటారు. ఇది కార్యం, దీని కారణం మట్టి. మృత్ కార్యం అంతేదా? మృత్ కార్యం ఎప్పుడు? అమెరికాలోనా, ఆస్ట్రేలియాలోనా, ఇండియాలోనా? ఈ ఎర్తన్ వేర్స్ అన్నీ కూడా, మట్టి పాత్రలు, చెట్లు ఇవన్నీ కూడా చేసినవన్నీ కూడా ఏ దేశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా మట్టి మట్టే కదా. మట్టిలో కొంచెం తేడాలు ఉండొచ్చు, కానీ మట్టే కదా. వాటి రూపాల్లో తేడాలు ఉండొచ్చు, మట్టి పాత్రలే కదా. అదే మృత్ కార్యం సకలం ఘటాది. ఆది పదార్థ, ఇది ఘటం, ఎక్సెట్రా, ఇది ఎక్సెట్రా, ఈ రెండు ఎక్స్ట్రా ఎక్సెట్రా అనమాట. అర్థమైందా? ఇంకా మీకు కావాలంటే పోయి చూసి రండి, ఒకసారి షాపుకి పోయి. అక్కడ చేస్తుంటాడు కుండ చేసేవాడు, అక్కడికి పోయి కూర్చొని కాసేపు అన్ని చూడండి, ఎన్ని రకాలు చేస్తాడు చూడండి. చెట్లు పెట్టుకునేటటువంటి, పూల ముక్కలు చేసుకునేటటువంటి కుండీలు రకరకాలు చేస్తారు. అది ఒక డిజైన్. ఒకసారి వెళ్ళండి, నేను చెప్పానని వెళ్ళండి, ఎట్లా ఇస్తే. ఈ శ్లోకం చదువుకోండి అక్కడికి వెళ్ళి. మృత్ కార్యం ఘటాది సకలం సతతం మృణ్మాత్రమేవాభిత. పూర్తిగా కుడివైపు మట్టే కదా, ఎడం వైపు మట్టే, పైన క్రింద లోపల, లోపల మట్టి లేదు, లోపల ఏముంది? ఆకాశం ఉంది. లోపల మట్టి ఉందంటే ఇక్కడ మట్టి ఉంది కాబట్టి
ప్రక్కన పైన క్రింద ఎక్కడ అది అభిత అంటే అర్థం పూర్తిగా అన్నారు. అభిత తద్వత్ రెండో లైన్ ఇక్కడ స్థా అని ఉంది, ఆ సకారం విసర్గంగా మారి పై శ్లోకం పై లైన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తద్వత్ అంటే అదే విధంగా. ఎంత బాగుందండి ఎగ్జాంపుల్ అని చూసుకుంటున్నారు కదా శంకరాచార్య వారు చెప్తున్నారు, ఎగ్జాంపుల్ మర్చిపో నీతో దీనితో అయిపోయింది పని. ఏమిటి తద్వత్? అదే విధంగా నాయన శిష్య సజ్జనితం సదాత్మకం ఇదం, ఇదం అంటే ఈ ప్రపంచం సదాత్మకం అసత్ అనేటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, అసత్ అనే దాంట్లోనే నిండిపోయి ఉన్నది. ఆ సత్తుని మాత్రం ఎట్లా చూస్తామండి అన్నాడు. సత్తును మాత్రం చూడలేవు, ఆ సత్తు ఏదో ఒక వస్తువుతో కలిసి ఉంటుంది ఎప్పుడు ఉన్నది. ఎలక్ట్రిసిటీ చూస్తావా? ఎలక్ట్రిసిటీ బస్సు బల్బు ద్వారా చూస్తావు, ఫ్యాన్ ద్వారా తెలుసుకుంటావు, అంతేగాని ఎలక్ట్రిసిటీని చూస్తానండి నేను అన్నాడు. చూడు పోయి చేయి పెట్టన్నాడు. అందుకే నీ పైత్యమైన కోరికలు కోరుకోవాక నేను చెప్పినట్లే విను, ఎక్కువ ఎక్స్టెండ్ చేయవాక ఎగ్జాంపుల్ని అన్నాడు. ఏమిటది సదాత్మకం? ఆ సత్తే ఉంది అన్నిటిలో ఉన్నాడు. ఎలా ఉన్నది అంటే మైక్ ఉన్నది, మనిషి ఉన్నాడు, పువ్వు ఉన్నది, డెస్క్ ఉన్నది, ఇల్లు ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఉన్నది ఉన్నది అన్నారు కదా. ఏ విధంగా ఉన్నాడు ఇప్పుడు పరమాత్మ? సదా సత్ రూపంగా సదా ఎప్పుడు అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మని ఎప్పుడు తెలుసుకుంటున్నాం మనం? ప్రతి వస్తువు మనం తెలుసుకునేటప్పుడు పరమాత్మనే ఉన్నది అనే రూపంలో తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఉన్నది 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 అని చెప్పకుండా చెప్పండి ఒక వస్తువు పేరు. క్లిప్ చైర్. ఏమిటి క్లిప్ చైర్? క్లిప్ ఉన్నది, చైర్ ఉన్నది, ఉన్నదని చెప్తావా? ఎవరన్నా వచ్చి మన అబ్బాయిని పిలవంగానే అరే మోహన్ రావు అంటారు. మోహన్ రావు అంటే ఏంటి? ఏమండి మోహన్ రావు ఉన్నాడండి అని అడుగుతాడు. ఆ ఉన్నాడండి అన్నాడు. ఆ ఉన్నాడు ఉన్నాడు అనే పదాన్ని వాడుతూనే ఉంటాం. అది ఆ ఉన్నాడు ఉన్నది అనేటువంటి పదం ఎప్పుడు ఆ నామరూపాలతో కలిసే ఉంటుంది, విడిగా ఉండదు. ఆయన గ్రహించాలి, చూసారా? గ్రహించాలి. దాన్ని చెప్తున్నారు ఇక్కడ సదాత్మకం సత్ జనితం, సత్తు ద్వారా పుట్టినది ఇది అన్నారు. సత్తు లేకుండా ఇది లేదు. మైక్ అన్నాం, మైక్ ఉన్నది, అది సజ్జనితం, ఇది కార్యం. సత్ అనేది ఈ మైక్ రాకముందు ఈజినెస్ అనేటువంటిది ఉన్నది, కానీ మైక్ వచ్చిన తర్వాత దాంతో కలిసిపోయింది. పువ్వు ఉన్నది, పువ్వు ఉన్నది. నేను చెప్పండి అబ్బా, నేను ఉన్నాను, అదిదా సజ్జనితం. ఎలా ఉన్నాను నేను? సజ్జనితం, నేను ఉన్నాను. ఆ ఉన్నాను ఉన్నాను అని అంటున్నారు చూసారా. నేను ఉన్నాను అనకుండా నేను లేను అని అనగలమా? వాడు లేడు, వీడు లేడు, ఆయన లేడు అంటాం, కానీ నేను లేను అని అనండి. సేపు అనుకోండి, అయ్యో స్వామి అది ఎట్లా సాధ్యం అండి? మీరు మరీ ఇట్లా చెబితే ఎట్లా అండి అన్నారు. అవును మరి ఆయన చెప్పు, నేను లేను అని అనండి ఒకసారి అనుకోండి. అందుకనే మీరున్నారా లేరా అని మీకు ఎప్పుడు సందేహం రాదు. చూసారా? మా అబ్బాయి ఉన్నాడా లేదా అని సందేహం వస్తుంది, మా వారు ఉన్నారా లేదా అని చెప్పి చూసి వస్తాం, ఉన్నారా లేరా అని చూసి వస్తాం. నేను ఉన్నానా లేనని సందేహం వస్తుందా? అందుకనే మీ వారి దగ్గరికి పోయి అడగరు మీరు ఎప్పుడు, ఏమండి నేను ఉన్నానా లేదా చెప్పండి. హస్బెండ్ వచ్చి వైఫ్ని అడుగుతాడా, నేను ఉన్నానా లేనా చెప్పు అంటాడా? అన్నారు కదా, ఈ ప్రపంచంలో ఏది ఉన్నది లేదని సందేహం రావచ్చు, కానీ తాను ఉన్నాను లేనని సందేహం రాదు. అదే సదాత్మకం అన్నారు, సజ్జనితం. ఐ నెవర్ డౌట్ మై ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఐ కెన్ నెవర్ డౌట్ మై ఎగ్జిస్టెన్స్. ఐ కెన్ డౌట్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఐ కెన్ నెవర్ డౌట్ మై సెల్ఫ్. I can never doubt myself. I can doubt anything in the world, but not myself. Adi sajjanitam sadatmakam idam. Idam ante ee jagat. San matrameva akhilam. Asattu matrame. Akhilam annadu.
అఖిలం అంటే ఏమిటి? అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, అన్ని దేశాలు, అన్ని భూమండలాలు, అన్ని గోళకాలు, అన్ని ఎక్కడైనా తీసుకోండి, 14 లోకాల్లో కూడా అఖిలం అంతా బ్రహ్మమయం. ఈ జగమంతా బ్రహ్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర పాడారు, సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం, కిం వచనీయం కిమవచనీయం. ఏం చెప్పాలి? అంతా బ్రహ్మమయమే. ఏం చెప్పను నేను, అంతా బ్రహ్మమే అని అన్నారు పాడారు. అందుకని మనమే పాటల్లో రాగాల్లో మరిచిపోతూ ఉంటాం, అసలు అర్థాన్ని వదిలిపెడతాం. అర్థాన్ని పట్టుకోవాలి అని చెప్తున్నారు. సన్మాత్రమేవ అఖిలం, యస్మాత్ నాస్తి సతపరం. అందువలన యస్మాత్, ఈ పైన చెప్పిన కారణముల చేత, సతః పరం నాస్తి కిమపి. ఈ సత్ అనే పరబ్రహ్మానికంటే పరం వేరైనది, మరొకటి, ఉన్నతమైనది, శ్రేష్టమైనది నాస్తి కిమపి, మరేది కూడా లేదు. ఉన్నదేమిట్రా అంటే ఆ పరబ్రహ్మమే. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే ఇక్కడున్నాడా లేడా? ఇక్కడా ఉన్నాడు. ఇక్కడుంటే మరి ఈ శరీరం ఏమిటి? మిథ్యా, ఒక నీడ లాంటిది, ప్రతిబింబం లాంటిది. నిజమైనటువంటి మనిషి లేకుండా నీడ ఉంటుందా? నీడ నిజమా? ఆ మనిషి నీడ పడుతున్న మనిషి ఎవరున్నాడు? ఆ మనిషి నిజమా? మనిషి నిజం, నీడ నిజం కాదు. ఈ చూస్తున్న నామరూపాలన్నీ నీడలాంటివి. ఈ నీడలన్నీ కనపడుతున్నాయి అంటే ఏదో ఉండి ఉండాలి కదండి. ఏమిటది అంటే అదే నువ్వు, ఆ సత్యం ఆత్మస్వరూపం నువ్వు అన్నారు. ఈ శరీరం, మనస్సు ఇవన్నీ దాటి లోపలికి వెళ్ళాలి, బుద్ధి గ్రహించగలగాలి. అవన్నీ ఎప్పుడు గ్రహిస్తావంటే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉండి ఆ చెప్పిన సత్యాన్ని శాస్త్రాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ ఎట్లాగైతే ఆవు గేదెలు ఆ గడ్డెంత తిని హాయిగా ఆ షెడ్డు కింద కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది, కళ్ళు మూసుకొని ఎంత నిదానంగా తింటుంది చూడండి. ఆ తిన్నదాన్ని మళ్ళీ నోట్లో నుంచి బయటికి అక్కడ దాచుకుంటుంది, అది తెచ్చుకొని ఇక్కడ నోట్లో పెట్టుకొని మళ్ళీ నెమరు వేస్తుంది. ఈ నెమరు వేయడాన్నే నిధిధ్యాసనం అంటారు. ఆ నెమరు వెయ్యంగా 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 ఏమవుతుందంటే, ఆ మా గురువు గారు చెప్పింది కరెక్ట్ అని వస్తుంది. ఒకరోజుకి క్లాసులోనే రావాలి, రాకపోతే కనీసం నిధిధ్యాసనం చేసేటప్పుడైనా రావాలి. అందుకని చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. తిరిపి తిరిపి చూపిస్తాను చూడండి, 6 రన్స్ చేస్తే ఎట్లా చూపిస్తాడు? మళ్ళీ మళ్ళీ చూపిస్తాడు, వారం రోజుల దాకా చూపిస్తూనే ఉంటాడు. అది ఎప్పుడో వాడు క్రికెట్ అయిపోతే ఇంకెందుకు రా చూపిస్తావంటే, న్యూస్ కావాలి కదండి అని చెప్పి చిన్నగా స్లో మూవీలో చూపిస్తూనే ఉంటాడు. వీళ్ళు చూస్తూనే ఉంటారు, చూసిందే చూస్తుంటాడు. అది చూసిందే చూస్తావు కదా, స్వామిని చెప్పిందే మననం చేసుకుంటే ఏమొచ్చిందంటే, చేయొచ్చు కదా అంటే చెయ్యాలి, చేస్తే నీకే మంచిది. అది కిమపి నాస్తి తత్ సత్యం స ఆత్మా. ఆ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఈ నామరూపాలన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి సదాత్మకం సత్యం స్వయం ఆత్మా స్వయం, అది నువ్వే స్వయం, అది ఎవరో కాదు, స్వయం తత్వమసి. స్వయం తస్మాత్ తత్వమసి. తస్మాత్ 4 లైన్లో, అందుచేత ఆ పరమాత్మ నువ్వే, తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. ఎవరా పరమాత్మ? ప్రశాంతం అమలం, ప్రశాంతంగా ఉండే స్వరూపం. ఇప్పుడు ఎట్ట ఉన్నావు నువ్వు? గందరగోళంగా ఉన్నావు, దిగులు పడుతున్నావు, చింతలతో ఉన్నావు అంటే నువ్వు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేదు అని. ప్రశాంతంగా ఉంటే
అమలం అంటే ఏంటి, మలం లేకుండా శుద్ధంగా ఉండడం అన్నమాట, ప్యూర్గా ఉండడం. శరీరానికి మలం ఉంటూనే ఉంటుంది, ఇది మల భాండం కదా. అందుకని మనస్సు అనేటువంటిది దానికి వెగుడు దుగుడు ఉంటూనే ఉంటాయి, రాగద్వేషాలు కొంచెం కొంచెం ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. వీటన్నింటినీ నేను కాదని చెప్పి ఒక్కసారి ఆ పాము కూపుసాన్ని విడిచినట్టుగా విడిచేసేయి అన్నారు. అంటే ఏమిటి అర్థం, పైకి బొమ్మనే అర్థం. విడిచిపెట్టే అంటే వాటి మీద అభిమానం పెట్టుకోవాకు, అవి నిజం కాదు అని మనసులో ఒక్క ఆలోచన థాట్ వస్తే చాలు, యు ఆర్ జీవన్ ముక్త అంతే. ఆ మనస్సులో ఉన్నటువంటి భ్రమ పోవడమే జ్ఞానం మోక్షం, మరేం కాదు, అదే జీవన్ముక్తి అంటే. నువ్వు ఎక్కడికి పోవు, ప్రాణం లేచి పయనించి పోదు ఎక్కడికి, జ్ఞానం వచ్చినా కూడా హాయిగా అట్లాగే ఉంటావు, ఎక్కడికి పోవు. కానీ ఈ మనసులో ఉన్నటువంటి అజ్ఞానం, ఆలోచన, భ్రమలు పోయి జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఆత్మా స్వయం త్వత్వమసి ప్రశాంతమవలం బ్రహ్మాద్వయం యత్ పరం, యత్ పరం బ్రహ్మ అద్వయం బ్రహ్మ. అద్వయం అంటే సెకండ్ లెస్ అంటే రెండవది లేదు, ఒక్కటే. అందుకని ప్రతి శరీరంలో నేనే ఉన్నాను ఆత్మస్వరూపంలో. ఏమండి ఇప్పుడు ఆ బల్బులో ఈ బల్బులో ఇన్ని బల్బులు ఉన్నాయి, ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి చేత్తు చూపించండి. ఒక్కటే, ఒక్కటే అన్నప్పుడు ఇక్కడ ఇన్ని బల్బులను కూర్చున్నాం కదా మనం, ఒక్కొక్కడ ఒక్కొక్క బల్బుతో సమానం, ఒక్కొక్కడ ఫ్యాన్తో సమానం, ఎన్ని ఆత్మలు ఉన్నాయండి. ఇందాక ఫ్యాన్లో బల్బు అంటే ఒక్కటే టక్కుని చెప్పారు, ఈ శరీరాల్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయంటే ఎందుకు ఆలోచిస్తారు, ఒక్కటే ఒక్కటే ఉండి ఉండాలి. ఆ ఫ్యాను ఈ బల్బు ఇన్ని ఉన్నప్పుడు వందలు ఉండనివ్వండి, వేలు బల్బులు ఉండనివ్వండి, ఎలక్ట్రిసిటీ వందల మంది శరీరాలు ఉండొచ్చు, వేల శరీరాలు ఉండొచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, ఉన్నది ఒక్కటే ఆత్మ. అదే చెప్తున్నారు అద్వయం, ద్వయం కానటువంటిది, రెండు లేవు ఒక్కటే. పరం ఆత్మ ఎవరు, తత్వమసి నువ్వే రా నాయన. శ్వేతకేతు నువ్వే అంటున్నాడు, వాడు నాన్న చెప్తున్నాడు అబ్బాయికి, ఏ శ్వేతకేతు ఆ పరమాత్మ నువ్వేరా అంటున్నాడు. తర్వాత శ్లోకం, నిద్రా కల్పిత దేశ కాల విషయా జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వదిహాసి జాగ్రతి జగత్. స్వజ్ఞాన కార్యత్వతః యస్మాదేవమిదం శరీరకరణం ప్రాణాహమాద్యాప్యసత్ తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్ పరం. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, నీకు ఈ మట్టితో అర్థం కాకపోతే ఇంకొక ఉదాహరణ చెప్తా చూడు, వేరే విధంగా చెప్తున్నారు ఇంకొక విధంగా. నిద్రా కల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథామిథ్యా. నాయన నువ్వు నిద్ర అంటే ఇక్కడ స్వప్నం అన్నమాట, నిద్రపోయేటప్పుడు కళ వస్తుంది కదా. నిద్రా కల్పిత, నిద్రలోకి పోయినప్పుడు నువ్వు కల్పించుకుంటున్నావు కొన్ని, ఏమిటి కళ వస్తుంది కదండి, కళలో ఎన్ని చూస్తావు అవన్నీ ఎవరు కల్పిస్తుంటున్నారు, నువ్వే. నిద్ర కళ్ళలో వచ్చే టైం వేరే, కళలో వచ్చేటువంటి దేశం వేరే, ప్లేస్ వేరే, దేశ కాల విషయం ఎన్నో చూస్తావు నిద్రలో. ఏమంటే పీడకలు వచ్చిందన్నాడు, ఏమిట్రా పీడకల అంటే, ఏముందంటే సూట్ కేసు పోయింది, పీడకల అంటే సూట్ కేసు పోయింది, ఏముందిరా అందులో అంటే 100,000 రూపాయలు ఉన్నాయండి అన్నాడు. విషయం అది సూట్ కేసు ఒక విషయం, డబ్బు ఒక విషయం అందులో. ఎప్పుడంటే రాత్రి అండి రైల్లో ప్రయాణం చేసినప్పుడు, కాలం ఎప్పుడు రైల్లో, దేశం దేశ కాల విషయ ఎవరికి తెలుసురా అంటే నాకు తెలుసండి, నేను ఇద్దరమవుతున్నప్పుడు నా బావ తెలిసిందండి పీడకలు వచ్చిందని చెప్పి, కాస్త కళ్ళు మొడుకు ముఖం కడుక్కొని
ఆంజనేయుడు కొంచెం నమస్కారం చేసుకుని మళ్ళీ జ్ఞాత్ర అతనే ప్రమాత, తెలుసుకున్నాడు ఏమని, ఈ దేశంలో ఈ టైంలో నాకు ఈ కళ వచ్చింది అనే విషయం. ఎప్పుడు వచ్చింది? నిద్రపోయే సమయంలో. ఏమండి, సత్యమా మిథ్యాది? నిజమా సత్యమా? కొంచెం సత్యం స్వామిని అంటారా? యథా సర్వం మిథ్యా అన్నాడు. మొత్తం మిథ్యే. నువ్వు చూసినటువంటి వస్తువు, కాలం, దేశం, ఆ తెలుసుకున్నవాడు నిద్రలో డ్రీమర్, స్వప్నం కన్నవాడు, అన్నీ అబద్ధం. ఎంత అబద్ధం అండి? 50% అబద్ధమా? 70% అబద్ధమా? 100% పచ్చి అబద్ధం అంటారు, చూసారా దాన్ని? పచ్చి అబద్ధం అన్నాడు. ఏమిట్రా పచ్చి అబద్ధం అంటే? నా కళ అండి పచ్చి అబద్ధం. అవునా? అది ఎట్లాగో, ఈ చూస్తున్న జగత్తంతా కూడా పచ్చి అబద్ధం ఉన్నాడు. అదేమిటండి? అంతేనాడు. తర్వాత క్లాసులో చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.